టీవీ నేను శ్రవంతి. దేశ రక్షణలో యువతరం భాగ్యస్వామిని కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మీలో సిపాయి నుండి ఉన్నత అధికారి ఎంపికకు గాను సూర్యపేట జిల్లా కేంద్రంలోని విఎస్ కళాశాల క్రీడా మైదానంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని ఈనాటి ర్యాలీకి తరలివచ్చిన వారందరికీ ఆయన అభినందించారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుతుందని ఆయన చెప్పారు. అందుకు భిన్నంగా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం దేశం మనదే అని కలిగినప్పుడు మాత్రమే భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పారు. అటువంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందన్నారు. సిపాయి ఉద్యోగం నుండి ఉన్నతాధికారి ఎంపిక వరకు ఇకపై సూర్యపేటలోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. అటువంటి ఉద్యోగాల ఎంపిక కోసం ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీలో ఎంపికై 2 నెలల పాటు శిక్షణ పొందుతున్న వారికి శిక్షణ కాలంలో భోజనాది సౌకర్యాలు సొంతంగా భరించనున్నట్లు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకుల హర్షధ్వానాల నడుమ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. వారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. వారికి గౌరవ స్వాగతం. తదుపరి మన గౌరవ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు, కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి ఆర్మీ ఫ్రీ రిక్రూట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని నిర్వహించుకోవడానికి ఎంతో రెస్పెక్టెడ్ ఎస్పీ గారు, ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు, సూర్యపేట గారు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు కల్నల్ సంతోష్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్నారు. జోహార్ కల్నల్ సంతోష్ బాబు, గట్టిగా యువత జోహార్ కల్నల్ సంతోష్ బాబు, జోహార్ 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 కల్నల్ సంతోష్ బాబు, జై జవాన్ జై జవాన్. ఈ సందర్భంగా భారతీయ సైనికుడికి మన సంస్కృతి ఇచ్చే విలువ ఒకసారి ఓ అందమైన పూతోటలో పూసిన ఓ పుష్పం తోటమాలితో ఒడ్డి విరోచితంగా పోరాడి అమరుడైన సంతోష్ బాబు గారికి నివాళులర్పిస్తూ ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దీనికి స్ఫూర్తి కల్నల్ సంతోష్ బాబు గారు. కల్నల్ సంతోష్ బాబుకి స్ఫూర్తినిచ్చింది వాళ్ళ తండ్రి గారు ఉపేందర్ గారు. చిన్ననాటి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం యువతకు ఉంది. ఏ రోజు కూడా జీవితానికి చివరి రోజు కావద్దు, ప్రతి క్షణం ఇంకొక నిమిషం బ్రతకాలన్న ప్రయత్నమే చేయాలి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తప్ప. బలవంతంగా దాన్ని తీసేసుకుందాం, మనం వెళ్ళిపోదాం, మధ్యలోని పారిపోదాం అనే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. మరి యువత ఆ వైపు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ దానికి మన కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తి కావాలని ఈ సూర్యాపేట జిల్లా యువత సమాజ రక్షణలో, దేశ రక్షణలో ఒక మంచి సమాజం నిర్మాణించవచ్చు, లేదా తను ఒక కొత్తది అనుకొని ఈ పద్ధతుల్లో చేస్తే బాగుంటుందనే విషయంలో కూడా పరిపాలకులను అడగవచ్చు. కానీ యువత ముందు ఆ వైపు ఆలోచించడం మొదలు పెట్టాలి, ఆ వైపు దృష్టి పెట్టాలి. ఈ సమాజం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనదనే ఆలోచనతో ఎప్పుడు కూడా యువత ముందుకు పోవాలి. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో కొన్ని బాధాకరమైన విషయాలను చూస్తూ ఉంటాం. కేవలం పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు పాల్పడడం,
లేదా ప్రేమలో ఫెయిల్ అయి విఫలమైనమని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడటం, చిన్న విషయానికి భయపడి జీవితం నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం, ఇదేది మంచి లక్షణం కాదు ఒక సమాజానికి. తప్పకుండా ఓటమి నుంచి కేటాయిస్తూ ముందుకొచ్చిండ్రో స్వచ్ఛందంగా. మరి సెలెక్ట్ అయిన అందరికి కూడా మీరు కోరుకున్న 2 నెలలు తప్పకుండా వారికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది ప్రభుత్వంగానే కాదు వ్యక్తిగతంగానైనా సరే అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఇవాళ ఈ రన్ ద్వారా జిల్లా యువతలో ఒక మంచి స్ఫూర్తిని తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. దేశ రక్షణలో ముందుండాలని చెప్పి కోరుకొని తనే ప్రాథమిక విద్య నుంచి కూడా ఎంకరేజ్ చేసి మిలిటరీ పంపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ యువత కొంత దేశానికి సంబంధించిన ఆలోచనలో దూరంగా ఉంటుంది అనే భావన వస్తూ ఉంది. దేశసేవ చేయడం అంటే అది రాజకీయాల ద్వారా కావచ్చు లేదా పోలీస్ ద్వారా కావచ్చు, మిలిటరీ ద్వారా కావచ్చు లేదా ఇతర అనేక వృత్తుల ద్వారా సేవ చేసే మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ పనే చేస్తా ఆ పనే చేస్తా అనే దానికి లేదు. ఎవరెవరు ఎవరెవరికి ఇష్టమైన వృత్తిలో మనం నిమగ్నమయ్యే అవకాశం, ఆ పట్టుదలతో దాన్ని సాధించే అవకాశం ఇవాళ ఈ దేశంలో ఉన్న అందరి యువతకు ఉంది. మరి చిన్ననాటి నుంచే దేశ సేవకు సంబంధించిన విషయాల్ని వాళ్ళకి తెలియజేసి దేని ద్వారా ఎక్కువగా మనం పుట్టిన భూమికి, మనకు అవకాశం ఇచ్చిన ఈ భూమికి, మనకు జన్మనిచ్చిన ఈ భూమికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందో, ఈ విషయాలన్నీ కూడా యువతకు చెప్పడం ద్వారా వాళ్ళల్లో ఆ దేశభక్తిని పెంపొందించే అవకాశం కలిగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దేశం కొరకు దేశ రక్షణ చర్యల్లో పాల్గొనడం ఒక భాగమైతే, సమాజాన్ని బాగు చేసుకునే దాంట్లో కూడా యువత ముందుండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చుట్టూ ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించే లక్షణం కూడా యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.